హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎల్లప్పుడూ ఆనందించాలి. దేని బట్టి? మనకున్న ఆస్తిని బట్ట, మనకున్న బలాన్ని బట్ట, మనకున్న అందాన్ని బట్ట, చదువుని బట్ట, వాటిని బట్ట అయితే అసలు సంతోషమే ఉండదని కదండి. మనకున్న ఫ్యామిలీని బట్ట, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్ట అయితే మనకు సంతోషమే ఉండదు. మనకున్న సంతోషం ఏదైనా ఉందంటే కేవలం దేవుని బట్టి. హల్లెలూయా. దేవుని మహిమకలును గాక. ఆరాధన చేద్దాం. స్తుతి ఆరాధన యొక్క చాలా శత్రువులు ఉంటారట స్తుతికి ఆరాధనకి. అయితే ఈ శత్రువుల్లో నాలుగో శత్రువు ఏదైనా ఉందంటే అది అవిశ్వాసం. అంటే ఈ అవిశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళట దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేరట. వారికి అనేకమైన సందేహాలు ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేని వారి జీవితాల్లో ఇంకొక విషయం ఏదైనా ఉందంటే అది అవిశ్వాసం. వారు ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించలేరు. అంటే హృదయపూర్వకంగా ఆరాధన చేయలేరు. జస్ట్ చేతులు కట్టపడలు కొడతాయి, పేదాలు పాడుతుంటే అంతే. మీ అంతరంగంలోంచి మీరు స్తుతిస్తున్నారో లేదో మీకు తెలిసిపోద్ది కదండి. మనం దేవునికి కనెక్ట్ అవుతున్నామో లేదో మనకు తెలిసిపోద్ది. చుట్టుపక్కల ఏం జరిగిపోతున్నా సరే మన ఏకాత్మతో దేవుని స్తుతించగలిగి ఉండాలి. కనుక స్తుతి యొక్క ఇంకొక శత్రువు ఏదైనా ఉందంటే అది అవిశ్వాసం. అంటే అనేకమైన సందేహాలు. దేవుడు నాకు ఎందుకు ఇన్ని శ్రమలు ప్రవేశపెడుతున్నాడు? నన్ను ఎందుకు ఇంత ఇరుకు మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు? నాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది అని ఆ నిరాశలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి మనం నమ్మడం మానేస్తాం, దేవుని మనం విశ్వసించడం మానేస్తాం. ఆ అవిశ్వాసమే మనల్ని స్తుతించకుండా చేసేస్తుంది. కనుక నా జీవితంలో కీడైనా మేలైనా సరే నేను దేవుని స్తుతిస్తాననేది మనం అలవాటు చేసేసుకోవాలి. అప్పుడు దేవుడు వీడిని కూడా దేవుడు మనకి మేలుగా మార్చగల శక్తిమంతుడు అని ఇది మనం అలవాటు చేసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు మంచి పని జరిగితే అబ్బా దేవా నా జీవితంలో ఈ కార్యం చేసావు నీకు చాలా వందనాలు వంద, చాలా సంతోషంగా ఉంటాం. ఒక అరగంటలో అది కానీ రివర్స్ అయ్యింది అనుకోండి ఏం చేస్తాం? ఇప్పుడే దేవుడు ఇలా చేశాడు ఇలా జరగడం ఏంటి కదండి? ఇప్పుడే దేవుడు ఇలా చేశాడు ఇలా జరగడం ఏంటి? అసలు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? దేవుడు నాకు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు చే అనుకొని మనం వెళ్ళిపోతాం. కనుక మనం ఏం చేయాలంటే ఇది ఇలా జరిగిందా, అది అలా జరిగిందా, ఇది జరిగినా ఇది జరిగినా దేవునికి మహిమ రావాలి. నా నుంచి అనగానే వెంటనే ఇంకా గొప్ప బహుమానం దేవునికి దాచిపెట్టి ఉంచుతాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. దేవుని మహిమ కలగ. కనుక బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మనం ఒకటే అలవాటు చేసుకోవాలి. తప్పకుండా ఒకటి సంతోషించామంటే ఒక దాంట్లో దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చింటే రెడీగా ఉంటాడు. నీ సంతోషం ఎంతోసేపు ఉంచుని నేను చూడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటాడు సాతాడు. దానికి మనం రెడీ అయిపోవాలి, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోవాలి. నెక్స్ట్ ఏదో పెడతాడు వాడు అని చెప్పి. సో దానికి మనం ఏం చేయాలి? ప్రభువా నెక్స్ట్ ఏం వచ్చినా సరే దానికి కూడా నీకు వందనాలు నేను ఎప్పుడు చెప్తామో దేవుడు దాన్ని తప్పించి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడటం. హల్లెలూయా. దేవుడు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక మనిషికే పరిమితం కాదండి. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. చూడండి మన ఇండియా ఓడిపోయింది, ఎంతమంది బాధపడుతున్నారు. మన దేశం కదండి, కొంచెం అయ్యో మన దేశం గెలిస్తే బాగును. ఆస్ట్రేలియన్స్ గెలిచారు కదండి, ఆస్ట్రేలియాలు గెలిచారు. అయితే ఒక సహోదరుడు చెప్తున్న మాట, ఎంతవరకు మరి నాకు తెలియదు కానీ ఆస్ట్రేలియన్స్ అంటే వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళు. అందులో టీమ్ మెంబర్ అట ఒక ఆయన, ఆయన ప్లే ఆయన ఆడిన బ్యాట్ మీద ఏం రాసుకున్నాడు, ఇదే వాక్యం రాసుకున్నాడట. ఏమని? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు అని చెప్పి ఒక ఈగల్ ఫోటో వేసి, ఒక రెద్ద ఫోటో వేసి యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందురు అని చెప్పి ఆ టీం గెలిచిందండి. సో మన దేవుడు, మన దేశం అయితే ఇండియాయే, కానీ మన దేవుడు ఇండియాకి సంబంధించిన వాడు కాదు, ఆస్ట్రేలియాకి సంబంధించిన వాడు కాదు, అమెరికా లేదా ఇజ్రాయిలీ కాదు, సర్వాంతర్యామి అయిన దేవుడు. ఏ మూలన ఏ వ్యక్తి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూస్తాడో ఆ వ్యక్తిని తప్పకుండా దేవుడు గెలిపిస్తాడు ఎక్కడున్నా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనందరికీ వర్తించాలి, ఈ మాట మనందరికీ వర్తించాలి. ఇంతమందిలో మీరున్నారు, మీలో ఎంతమంది దేవుని మీద ఆధారపడినా దేవుడు ఆఖరికి దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. కనుక మనం ఎరుగుదము ఒక స్నేహితుడు, అతడు ఎంతో పరిశుద్ధుడు. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, ప్రభా నా విశ్వాసం అవిశ్వాసం ఉందేమో, నాలో విశ్వాసం ఉందా అవిశ్వాసం? మీరు ఆరాధన చేసే విధానాన్ని బట్టి మీరు శక్తివంతంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి దేవునికి కనెక్ట్ అవ్వాలి. చుట్టుపక్కల పరిస్థితులు మనకు అనవసరం. ప్రభా నాకు అవిశ్వాసం వద్దు, నాకు విశ్వాసం కావాలి. నువ్వు ఒక దేశానికో, ఒక మనిషికో, ఒక ప్రాంతానికో పరిమితమైన దేవుడు కాదు, సర్వాంతర్యమే అయిన దేవుడు. ఆయన యందు ఎవరు విశ్వసించి ఎవరు అనుకుంటారో వాళ్ళని ఎక్కడున్న దేవుడు గెలిపిస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడ్డాడు.
లేకపోతే వరల్డ్ కప్ ప్రపంచ కప్ గెలవడం ఎన్ని టీమ్స్తో ఆడి ఆడి గెలవడం అనేది అది అసాధ్యమైన పని. కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనది విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు. కనుక జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో కూడా అది ఈ లోక సంబంధమైంది కానీ మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అదే విశ్వాసంతో ఆరాధన చేద్దామా? శక్తివంతంగా ఆరాధన చేద్దాం. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. బలబిగరగా నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ అతడే కారణభూతి యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, హల్లెలూయా, అతడే యేసుడు, అతడే యేసుడు. మరలా బిగ్గరగా నేనెరుగుదును ఒక స్నేహితుడి, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతు. చెప్తామా బిగ్గరగా అతడే యేసుడు, అతడే యేసుడు, హల్లెలూయా, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారుల్లో చితికిన బ్రతుకులలో వెలుగు కలగజేసే అద్భుతమైన దేవుడని మన దేవుడు జ్ఞాపకించుకోవాలి. ఆత్మతో 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 సత్యముతో ఆరాధించు. జీవితాన్ని బాగు చేయగల శక్తిమంతుడు ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆరాధన సిద్ధపడ ప్రతి శక్తివంతంగా ఆరాధించు. స్నేహితుడు అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా
యేసుడు హల్లెలూయా అతడే యేసుడు అతడే యేసుడు జీవన సంద్రంలో సముద్రంలో ఈదుతున్నామేమో వంటరగా ఈదుతున్నారేమో కానీ మన నామ మన జీవితం అనే నామని నడిపించగల శక్తిమంతుడు చుట్టాలి ఆయన జ్ఞాపకం ఉంచుకోవాలి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు ఏ మూలన నాకు దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వు సిగ్గుపడవు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఆరాధన ఆరాధన సిద్ధపడదా పరిశుద్ధుడు అనేటప్పుడు చేతులు పైకెత్తాలి ఆరాధన సిద్ధపడాలి ఆరాధన సిద్ధపడాలి పరిశుద్ధుడు అని చెప్పాలి దేవుడు చాలా శక్తిమంతుడు ఆయన చాలా గొప్ప దేవుడు అనుకున్న వారు పైకి చేపట్లు కొట్టి ఆరాధన ఆరాధనకు సిద్ధపడాలి పాడాలి పాడాలి అక్కడ చేసిన బ్రదర్స్ నోరిప్పాలి నీ నోటిని పరిశుద్ధపరచుకోవాలి ఆరాధన విశ్రాంతి దినం శ్రద్ధగా ఆచరించాలి ఆరాధన కారణ దేవుని కనెక్ట్ అవుదాం పర్లోకం వెళ్ళొద్దామా అందరూ కూడా ప్రతి ఒక్క హృదయం కూడా ఆయనకు కనెక్ట్ అవ్వాలి చెప్పండి యేసు యేసుడు హల్లెలూయా స్వచ్ఛమైన బలి ఎవరు అర్పిస్తున్నారు స్వచ్ఛమైన బలి ఎవరు అర్పిస్తున్నారు విశ్వాసంతో ఎవరు ఆరాధన చేస్తున్నారో ఇప్పుడే గొప్ప శక్తిని అనుగ్రహించండి నాయన మీ శక్తితో నింపండి నాయన గొప్ప ఆరోగ్యం
నీ శక్తితో నింపండి. ఎవరైతే అనారోగ్యాలతో వచ్చారో గొప్ప బలం గొప్ప శక్తి నీ శాంతిని అనుగ్రహించండి. పరిశుద్ధుడు 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 మహారాజుకి గట్టిగా చెప్పలు కొడతా మహిమపరదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చాలును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. ఇంకా దగ్గరికి వెళ్దాం ఆయన దగ్గరికి. మొక్కల మీదకి వెళ్దాం వేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా. ఇంకా దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. నేను ఇంకా మంచాల మీద పడలేదు. కర్ర పట్టుకునే స్థితికి నేను ఇంకా రాలేదు. నా మూలుగుల్లో శక్తి ఇంకా ఉంది. నా చేతిలో శక్తి ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు మోకాలు వేయండి. మోకాలు వేయండి. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. మీరు ఎక్కడ తగ్గించుకోకపోయినా పర్లేదు, కానీ ఆయన దగ్గర మాత్రం దిగి నువ్వు మోకాలు వేయాల్సింది. మోకాలు వేయాల్సింది. ఆయనకి గొప్ప ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆయన గొప్పతనం క్రైస్తవులుగా మనకు అర్థం అవ్వట్లేదు, కానీ బయట వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది. చాలామంది ఆయన గొప్పతనాన్ని చక్కగా చెప్తున్నారు. ఆయన ఎంత గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని మనం అంచనా వేసి మనం స్తుతించడం నేర్చుకోవాలి. అంతే కదా, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం బట్టే మనం విలువ ఇస్తాం. ఈ వ్యక్తి చాలా పెద్దవాడండి, ఈ వ్యక్తి చాలా చదువుకున్నాడు తెలుసా మీకు, ఈ వ్యక్తి సో అండ్ సో ఆఫీసర్, సో ఆయనకు వాల్యూ ఇవ్వాలి. కానీ మన దేవుడు ఒక గెస్టెడ్ ఆఫీసరు, లేకపోతే ఈ ప్రధాని మన దేశాన్ని పరిపాలించే ప్రధానియో కాదండి, ప్రపంచాన్నే పరిపాలించే రక్షకుడు. ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి. గడగడ వణకాలి ఆయన దగ్గర. ఆయన దగ్గర మనం వణకాలి. ఆయన గొప్పతనాన్ని మనం అంచనా వేయాలి. ఈరోజు మీరు గ్రహించగలుగుతున్నారా, ఈయన పట్టుకుంటే నా జీవితంలో విజయం వస్తుందని మీరు గ్రహించగలుగుతున్నారా అండి? మిమ్మల్ని పరీక్షించుకోండి. ఒక టీం, అందులో ఒక వ్యక్తి గ్రహించాడు. ఈ ప్రపంచాన్ని గెలవాలంటే, ప్రపంచాన్ని ఏలే సృష్టికర్తను పట్టుకుంటే నేను తప్పకుండా ప్రపంచాన్ని నేను దక్కించుకుంటాను. చూసారు ఎక్కడికి వెళ్ళాడు? ఇన్ని సంవత్సరాలుగా రక్షణలో కొనసాగుతున్న మీరు ఎవరిని పట్టుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తే నేను ఇది విజయాన్ని సాధించగలను, అక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి. మనం మన దగ్గర రోజు ఆయన మనతోనే ఉంటారు కాబట్టి మనకంతా తెలియడం లేదు. ఎవరు మనకి విజయాన్ని ఇస్తారు, ఎవరు మన జీవితంలో కార్యాలు చేస్తారు, ఆ వ్యక్తిని నువ్వు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తిని పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ లోకమంతటికన్నా సరే నువ్వు ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. కీడైనా మేలైనా నా జీవితంలో నీకు మహిమ రావాలని చెప్పి ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, కీడును కూడా మేలుగా మార్చగల శక్తిమంతుడు మన దేవుడు. శక్తిమంతుడు. మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఎవరిని పట్టుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో మనల్ని పరీక్షించుకోవాలి. కన్నవారి కన్నా గొప్ప దేవుడైన ప్రతి కన్నీటిని తుడిచి తుడిచే గొప్ప స్నేహితుడైన ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? విరిగిపోయినవన్నీ కూడా ఆయన అతకడు, మళ్ళీ కొత్తగా చేస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవునికి ప్రాధాన్యత మొదటి స్థానం ఇవ్వడం మీ జీవితంలో నేర్చుకోవాలని. ఇంకా దేనికి ఇవ్వకండి. మీ భార్యలైనా భర్తలైనా మీ పిల్లలైనా అందరూ సెకండరీ, వాళ్ళకి మూడు నాలుగు ఐదు స్థానాలు ఇచ్చుకోండి. కానీ నీ జీవితంలో ప్రతి మనిషిని దేవుడు సృష్టించుకున్న ప్రతి మనిషి జీవితంలో మొదటి స్థానం మాత్రం దేవునికి తీసి ఇచ్చేసేయాలి. దేవునికి తీసి ఇచ్చేసేయాలి.
వివాహమైనా సరే కొత్తగా భార్య అడిగినా కొత్త భర్త అడిగినా నీ జీవితంలో ఎవరికి ఫస్ట్ ప్లేస్ అంటే ఏమని చెప్తారు టక్కమని చెప్తారు నీకే ఇంకెవరికి అంటారు కదా కానీ ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పాల్సిందే ఏసయ్యకని చెప్పాలి తర్వాతే ఏదైనా ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఎంతమంది చెప్తారు కొత్తలోనే మంచి ఇదిగా ఉంటాం కాబట్టి నువ్వే నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు ప్రపంచమంతా నువ్వే అని చెప్తాం ప్రతిరోజు నువ్వు బ్రతికి ఉన్నా ఉంటే ఈరోజు దేవునికి ఉచితమైన కృప అంతేనా అంతే కదా రొమానియా ఫ్రాన్స్ కమ్యూనిస్ట్ దేశాల్లో ఆనాడు క్రైస్తవులు మిషనరీస్ని చాలా ఘోరంగా హింసించేవారండి చాలా ఘోరంగా హింసించేవారు అందులో ఒక వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు జైల్స్లో పడేసేవారు అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇక్కడ మనలాగా ఏదో పూట పూటకి ఏదో చిన్న చిన్న పనులు అప్పు చెప్పి మూడు పూట్ల మంచిగా భోజనం పెట్టి అలాగ ఉండదు కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న ఆ జైల్స్ చాలా చాలా భయంకరం అందులో ఉండే కంట చచ్చిపోవడం మంచిది అనే స్థితికి వాళ్ళని తీసుకొచ్చేస్తారు టార్చర్ చాలా ఉంటుంది అన్నం పెట్టరు మగవాళ్ళు కూడా చేయలేని భయంకరమైన పనులు ఆడవాళ్ళతో చేయిస్తారు ఎందుకో తెలుసా కేవలం వాళ్ళు అప్పుల్లో ఇలా మనలాగా చర్చెస్ ఉండు ఇలా పెద్ద పెద్ద చర్చెస్ విశాలంగా మనకు నచ్చినప్పుడు వచ్చి ఆరాధన చేసుకొని మనకు నచ్చితే చేతులు ఎత్తి నచ్చితే ఆరాధన చేసి అలాగుండదండి భయంతో ఒక చిన్న ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక ఐదుగురో పది మందో ఇలా సండే వచ్చిందంటే ఆరాధన చేసుకొని చిన్న బైబిల్ చదువుకొని పెట్టేసి గబగా ఎవరి మట్టుకాలు వెళ్ళిపోయేవారు భయంతో వాళ్ళ ఆరాధన ఆదివారాలు నడిపించుకునేవారు అది కానీ ఎవరికైనా కమ్యూనిస్టులకు తెలిసిందంటే వెంటనే వాళ్ళని అటాక్ చేస్తారు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోతారు ఒక రెండు రోజులు మూడు రోజులు జైల్లో పెట్టి వదిలేయడం కాదు ఐదేసి సంవత్సరాలు కూడా వాళ్ళని జైల్లో ఉంచుతారు తిండి పెట్టరు బానిసలాగా చూస్తారు కొడతారు ఒంటి నిండా దెబ్బలు ఆ రక్తం కారుతున్న ఆ దెబ్బలతో వెళ్ళి కఠినమైన పనులు చేయాలి అలాగ కఠినమైన పనులు చేసినా సరే ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుని విడిచిపెడతామని చెప్పరు ఆ బానిసపైనైనా చేస్తాం కానీ క్రీస్తుని మేము విడిచిపెట్టామని చెప్పే క్రైస్తవులు కాబట్టి అంత ధైర్యంగా జైల్లో కూడా దేవుని కొరకు జ్యోతుల్లాగా వెలిగారండి ఈరోజు మనకు చాలా సుఖంగా ఉంది మనకు నచ్చిన టైంలో వస్తాం మనకి నచ్చిన టైంలో వెనక్కి వెళ్ళిపోతాం కదండి 12 అవగానే చందా వేసే వెళ్ళిపోతాం మన ఇష్టం మనకి ఇప్పుడు చాలా స్వేచ్ఛ ఉంది మనకు నచ్చితే వస్తాం నచ్చపోతే మానేస్తాం అలా కాదండి అలా కాదు ఆ రోజు వారి యొక్క కష్టమే ఈరోజు మనం సుఖపెడుతున్నాం అనుకుని గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు మిషనరీస్ యొక్క త్యాగమే ఈరోజు మనం చాలా సుఖంగా బైబుల్ చదువుకుంటున్నాం దేవుని సన్నిధిలో ఇంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోవాలి అందులో ఒక అమ్మాయి క్రైస్తవుల్ని దాస్తుంది కొంతమంది క్రైస్తవుల్ని వాళ్ళ ఇంట్లో దాచిందని చెప్పి కమ్యూనిస్టులకు తెలిసి ఈ అమ్మాయిని సరైన టైంలో ఈ అమ్మాయిని పట్టుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని కనిపెడుతున్నారు కమ్యూనిస్టులు అయితే ఒకరోజు ఏమైందంటే ఆ అమ్మాయి వివాహ సమయం వచ్చింది చక్కగా తను ప్రేమించిన మంచి అబ్బాయితో వివాహం జరుగుతుంది చాలా అందంగా ఉంటుంది చక్కగా మ్యారేజ్ జరుగుతుంది అప్పుడే రింగ్ పెట్టాడు అన్నీ అయ్యి చక్కగా సంతోషంగా ఉన్న టైంలో కమ్యూనిస్టులు వచ్చి అటాక్ చేశారు ఆ అమ్మాయి రెండు చేతులకి కూడా గొలుసులు వేశారు పక్కనే భర్త ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారండి ఏం చేస్తారు ఫస్ట్ చేసేది ఏదైనా ఉందంటే ప్రభువా నీ పని చేసినందుకు నాకు ఈ గతి పట్టిందా అని చెప్పి ఫస్ట్ దేవుని దూషిస్తాం కానీ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అండి ఆ భర్త ఎదురుకుంటానే ఆ రెండు బేడీల్ని ముద్దు పెట్టుకొని ఇది నా ఏసైకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పి చక్కగా జైలుకి వెళ్ళిపోయింది పెళ్ళి డ్రెస్తో ఫ్రాక్తో ఈ యొక్క సంఖ్యలు నా ఏసైకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పి ముద్దు పెట్టుకొని జైలు శిక్షకు వెళ్ళిపోయింది చాలా సంవత్సరాలు ఆ పిల్లని బానిసలాగా ఇంకా ఇష్టం వచ్చినట్టు కొడుతూ తిండి పెట్టకుండా ఎంతో అందమైన రూపం అంతా కూడా మారిపోయి వికారంగా తయారై
आखर की 10 संवत्सराल तरह विदलई 10 संवत्सराल वरकू आ भर्त पेन भर्त आम कोसमें एरचूसा 10 संवत्सराल तरह बैठक अब मल्ल इधर जीवता को क्रीस्त को निबडमेंटे इदी अर लेदी इंकेन देवड़े कदमी इल्ल सैटे अवतनी वनपोदी इंतकालमें पेड़ी उद्योग एंतु प्रार्थना चेली एंतर एूड़ा अंके चर्च माने क्रैस्त गोपतन विश्वासमी का आ रोजु मिशनरी चूस्ते क्रीस्त कोसम जैल शिक्षल अभविचार तिं लेकिन आहार बटल लेकिन नाना दुर्बलम जीवता जीवन एंतमी इला मोका वेयन कष्ट चतल कष्ट नोर इपि देवि स्तुति कष्ट कन्नीट तो आये पादाल कड़ग कष्ट आना वार भयंकर श्रमले रोज सुख में देवि आराधन चुनाव गुर्तपे मरकसार देवन स्तुतिदा इलांट जीवित वो प्रभा येमुना लेकिन अंके नीन चपाँ स्टारंग कीड़ना मेलना नीक महिम रावल मन अलवा चेक मन जीवन में चतल चतल मोका वेगर मोका प्रति आशल तो एंडमामीलामो नी जीवित एक्ड नीर कड़ारेव चूड़े येसु वैप चूड़ चत पैक चूदा सिग्गुपड़क చూడాలి మనం యేసు వైపు చూడాలి మనల్ని కన్నా కన్నవారి కన్నా మన తోబొట్టుల కన్నా మన కుటుంబం కన్నా దేవుడు చాలా విలువైనవాడు వాళ్ళందర్ ప్లేసులు కూడా ఆయన కవర్ చేశారు ఆయన తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు వెదవరాలికి భర్తగా ఉంటాడు దిక్కు లేని వారికి ఆయన ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు చేతులు ఎత్తమా ఆయన వైపు చూద్దామా
చూడాలి సమయపచును చూడాల్సింది మనుషుల వైపు కాదు నీ చేతులు ఆయన వైపు చూడాలి నా చేచువాడు వంతసారి చూడు యేసు వైపు నీడు చింతలన్నీ తీర్చి చింత చేచువాడు ఎంద మామి ఆశలతో ఎంద కనీ పయనం కన్నవారి కన్నా ప్రేమ గల దేవుడు ప్రతి వాని ముఖం మీద నుంచి బాష్ప బిందువు ఏ మనిషి తొడవలేడండి మనిషి మనకి సహాయం చేయడు సమయం వస్తే మనం ఎవరో తెలియదు అంటారు గుర్తొస్తున్నాయి కదా మన సమస్యలే మనకు గుర్తొస్తున్నాయి నిజంగా చెప్పండి ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడ్డ అదే విజయాన్ని ఇచ్చింది వాళ్ళకి అదే విజయాన్ని ఇచ్చింది వాళ్ళకి ఎక్కడో వ్యక్తి దేవుని వైపు చూశాడని విజయం కావాలంటే నీ చేతులు ఆయన వైపు చూడాలి నీ కళ్ళు ఆయన వైపు చూడాలి దావీదు అంటున్నాడు నాకు ఎక్కడి నుంచి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చేస్తారు నేనున్న పరిస్థితులు నువ్వు ఒక పేదవాడవైతే నీకు ఎవరు సహాయం చేస్తారు నువ్వు ఒక గొప్పవాడవైతే నీకు వద్దన్న బోలుమంది సహాయం చేస్తారు ఎందుకంటే నువ్వు రిటర్న్ ఇవ్వగలవు నువ్వు మళ్ళీ తప్పకుండా ఇస్తావనే నీకు సహాయం చేస్తారు కానీ ఒక పేదవాడైతే ఇవ్వలేడు అందుకే సహాయం దొరకదు అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరివైపు చేతులు ఎత్తాలి ఎందాక నీ పయనం ఏడారి దారులలో ఎటువైపు నీ గమ్యం ఎంద మామి ఆశలతో ఎందాక నీ పయనం చూద్దాం ఆయన వైపు అయ్యా నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందయ్యా ఒక్కసారి చూడు యేసు వైపు నీడు చింత చేర్చువాడు ఒక్కసారి చూడు యేసు వైపు నీడు చింతలన్నీ తీర్చి చింత చేర్చువాడు ఎండ మామి ఆశలతో ఎందాక నీ పయనం ఏడారి దారులలో ఎటు వైపు నీ గమ్యం ఎండ మామి ఆశలతో కనుక
ఒంటరిగా ఉన్నా మీతో ఫ్యామిలీ అంతా ఉన్నా మీకు మస్తుగా డబ్బు ఉన్నా సరే మనం అనుక్షణం దేవుని మీద ఆధారపడాలి అది నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఈ రోజు నీ దగ్గర ఉండొచ్చు ఒకేసారి ఖాళీ అయిపోవచ్చు అప్పుడు అప్పుడు అదికే మనం ఫస్ట్ నుంచే అలవాటు చేసుకోవడం మంచిది ఉన్నా లేకపోయినా సరే మన చేతులు ఆయన వైపు ఎత్తాలి మన కళ్ళు ఆయన సహాయం వైపు చూడాలి అది దేవునికి ఇష్టమైన పని ఎప్పుడు ఆయన అడగడం అనేది ఆయనకి ఇష్టం నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన అడగడం మానేసి లేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు ఉన్నా లేకపోయినా సరే నువ్వు ప్రతి క్షణం కూడా ఆయన మీద ఆధారపడడం ఆయన దగ్గరని అడిగి తీసుకోవడం అనేది ఆయన చాలా ఇష్టమైన గొప్ప పని అది నువ్వు అస్తమానం ఆయన అడగడం ప్రభు ఇది కావాలి అది కావాలి అది కావాలి నా సహాయం ఇది కావాలి అది కావాలని ఆయన మీద ఆధారపడడం ఆయన అడిగి తీసుకోవడం అనేది ఆయనకు చాలా సంతోషం కలిగించే గొప్ప విషయం గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరదాం